శ్రీ గురు చరిత్ర అధ్యాయము 30. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నామధారకుడు, స్వామి, నాకు ఎన్నో శ్రీగురుని కూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు. ఇట్టి మీ రుణం ఎన్నటికైనా తీర్చుకోగలనా? అటు తరువాత ఏమి జరిగిందో సెలవెయ్యండి అని ప్రార్థించాడు. అంతటా సిద్ధ మునీంద్రుడు ఇలా చెప్పసాగారు. నామధారక, శ్రీగురు లీలలు అన్నీ చెప్పడం ఎవరితరమూ కాదు. నాకు చేతనైనంత వరకు చెబుతాను, విను. శ్రీగురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారము అన్న కీర్తి నలదిక్కులా వ్యాపించింది. భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని, సంతానము లేని వారు సంతానము, రోగులు ఆరోగ్యము పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకటి వృత్తాంతం చెబుతాను, విను. మహూరపురంలో గోడేనాథుడు ఉరఫ్ గోపీనాథుడు సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్ఠగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మొగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి 5వ ఏటనే ఉపనయనం చేశారు. 12వ సంవత్సరంలో రూపవతి, సుగుణాల రాశి అయిన సావిత్రి ఉరఫ్ సుందరి అనే కన్యతో వివాహం జరిపించారు. ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులై రతి మన్మధులవలే సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి 16వ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటూ ఉండడం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు. ఇలా 3 సంవత్సరములు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది. అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరము అతని సేవలో గడిపేది. అతడు కృశించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతూ ఉన్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారము చేసుకొనక పాత చీర ధరించేది. జుట్టు దువ్వుకొనక పోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కి శల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయ్యే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తూ ఉండేది. తనకు గల శ్రీ సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులు వచ్చి ఇచ్చిన మందులు ఎన్నో వాడింది. ఇలా 3 సంవత్సరాలు గడిచినాయి. కానీ దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగుపడకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు. అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకున్నారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందాము మేము. వెనుకటి దుఃఖమంతా మరిచాము. ఇప్పుడు ఇతనిని కూడా నీవు మాకు దక్కించకుంటే మేము ఏమి చూచుకొని బ్రతకాలి అని వారు దుఃఖిస్తూ ఉంటే దత్తుడు వారిని ఊరడిస్తూ, మనకు ఎంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది, కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది? కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతూ ఉండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొర్లుకొచ్చేది. అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో, అమ్మ, అంతా ఈశ్వరాధీనం, కానీ మన చేతిలో ఏమున్నది? నీవు నాకొక్క గడియసేపు పాలిచ్చిన రుణబంధమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను, మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అని అంటుండేవాడు ఆ పుత్రుడు. దత్తుడు తన భార్యతో, ప్రేయసి, నాకింక కాలం తీరిపోతున్నది. నీవు నాకు చేసిన సేవకు, నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నిన్నిలా బాధిస్తున్నాను. ఇక ముందు కూడా నీకు అండ లేదని భయం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురిలా చూచుకుంటారు. అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తైనా లేదు. దౌర్భాగ్యుడనైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసింది అని బాధపడిపోతూ ఉండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతి ఏమున్నది? భార్యకు భర్తయ్యే దిక్కుగాని తల్లిదండ్రులు కాదు. నేను మీ శరీరంలో అర్థభాగాన్ని, సుమ. నా ప్రాణమైన మిమ్ములను వదిలిపోతే నా శరీరంలో ప్రాణముండదు. మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని అంటూ ఉండేది. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి. సావిత్రి, ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయము లేదు. అందరము కలిసి భగవంతుని ప్రార్థిద్దాం అని ధైర్యం చెబుతూ ఉండేది.
ఆమె ఒకసారి గాలి మార్పుకై అతన్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి అనుకున్నది. అతడు ఒక గ్రామస్థుడు, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైన శ్రీగురుని వద్దకు వెళ్ళండి, అక్కడ ఎందరెందరికో మంచి జరుగుతూ ఉన్నది అని చెప్పాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి అనే ఒక మహనీయులు ఉన్నారట, వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది, మీరు అనుగ్రహిస్తే మేమిద్దరం అక్కడికి పోతాము, ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను, మేమక్కడ వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసినది అని అత్తమామ కాళ్ల మీద పడి వేడుకున్నది. ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు. ఆమె తన అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరింది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక, సౌభాగ్యవతి భవ అని దీవించి హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు. సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటు చేసి భోగిలను మెల్లగా నడవమన్నది. ఆ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరం సమీపించారు. సావిత్రి అక్కడక్కడా పల్లకి దింపి శ్రీగురిని గుర్చి విచారిస్తూ ఉన్నది. అంత దూరం ప్రయాణం చేసి డస్సినందు వలన దత్తునికి రోగబాధలు ఎంతో తీవ్రమైపోయినాయి. అవసాన దశ సమీపించిందా అన్నట్లు అతడు భార్యతో గిలగిలలాడుతున్నాడు. ఎలాగో పల్లకిని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడు ఎక్కడ ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది. వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్లారు అని చెప్పారు. అతనిని అక్కడకు తీసుకువెళ్దామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే ఊరి వారందరూ అడ్డు వచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకిదేమి గతి, ఓ శ్రీగురుమూర్తి, మీరు ప్రాణరక్షకులని తలిచి గంపెడాసతో ఇంత దూరం కాళ్ళిడ్చుకుంటూ వచ్చాను కదా, కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగిపడ్డట్లయినది, నీడను చేరబోయిన వాని మీద ఆ చెట్టు విరిగిపడ్డట్లు, మంచి నీటికని పోయినవాడు ముసలి నోట్లో పడ్డట్టు, నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడకు వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను, నా గతి పులిబారి నుండి తప్పించుకున్న ఆవు, గోమాంసం తినే యవనుడి పాలిట పడినట్లయింది, నాకు తెలియకనే నేను నా భర్తను చంపినదాన్ని అయ్యాను, వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్క కొడుకునైన వారి బిడ్డను దూరం చేసి దేశంగాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తూ కూర్చున్నది. అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు, అమ్మాయి, నీవిలా ఏడ్చినందు వలన లాభం ఏమి, విధి లిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియచెప్పాలని చూచారు. కానీ వయస్సులో చిన్నదైన ఆమెకు అతని సహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలిచి వేస్తూ ఉన్నది. ఆమె దీనాతి దీనంగా వారందరితో, అయ్యలారా, ఇప్పుడు నేను ఎక్కడ ఎవరి అండన ఉండాలి, నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది, నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరే, చిన్నప్పుడు గౌరీ వ్రతము, వివాహమయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్య వ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను, ఆ పుణ్యమంతా ఏమైపోయింది, నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను, అందుకు ఫలితం నాకు చివరికి పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి, నన్ను విడిచి ఎక్కడికి పోయారు, మీరు లేకుండా నేనెలా బ్రతకగలను, అయ్యో, ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు కూడా మరణిస్తారే, వారి బిడ్డను ఎలాగైనా బ్రతికించుకుని వస్తానని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను కదా, నేను ఈ పని చేసినందువల్ల 3 ప్రాణాలు తీసిన దోషినయ్యాను, నేనిప్పుడు వారికి ముఖం ఎలా చూపేది, నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తూ ఉన్నది. ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరము నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశించాడు. పిచ్చిదాన, నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం, నొసటి వ్రాతం మారదు కదా, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా, ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు, అయినా ఇతడు ఎక్కడికి పోయాడనుకుంటున్నావు, ఆలోచించు, అసలు నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు, ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటూ ఉంటారు, కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు, పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ జీవులు ఎక్కడ నుండి వచ్చినవి అక్కడికి చేరుతాయి, నీటి నుండి వచ్చే బుడగవలే ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా నశించిపోయేవే కదా,
పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడ ఉన్నాడు అతడు ఎవడు మాయావసులై అలాంటి జీవులను నావి నా వాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అనుకుంటున్నావు జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖ దుఃఖాలు కలిగిస్తుంది గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే కాని నిజానికి లేనే లేవు త్రిగుణాత్మకమైనది మాయే కాని ఆత్మ కాదు పుట్టుక చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధమూ లేదు ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో బడి ఈదులాడుతున్నంత వరకు ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు మృత్యు అంటావా సుదీర్ఘమైన ఆయువు గల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసినదే ఇక మానవుడి సంగతి చెప్పాలా కాలం వలన పుట్టి దానికి ఆధీనమై ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం ఇలా కాలము కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషం గాని మరణించినందుకు దుఃఖం గాని పొందవలసిన అవసరం లేదు గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనుక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు ఈ మధ్య కాలంలో ఎవరైనా వారి విధి వ్రాతలను అనుసరించి ఇక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖ దుఃఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే గాని వాటిని నివారించడం ఎవరి తరం ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపచేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించడం ఎవరి తరమూ కాదు ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకు ఎవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావు ఎందుకు రక్తము మాంసము శ్లేష్మము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను నాది అనుకోవడం సరియేనా ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలు బొమ్మ కోసమే కదా ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించి ఈ జన్మ చక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు రుద్రాక్ష మాలలు చేతిలో శూలము శరీరం నిండా భస్మీ పటలాలు ధరించిన తపస్వి ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ ముని పాదాలకు నమస్కరించి స్వామి నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి మీరు చెప్పినట్లే చేస్తాను దయాసాగరా నాకు నీవే తల్లివి తండ్రివి నేను ఈ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది ఆ ఇల్లాలు శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః శ్రీ గురుచరిత్ర అధ్యాయము 30 సమాప్తము